అవునరా స్లో తిరుగుతుంది కెపాసిటర్ పోయి ఉంటుందిరా మార్చిది మైతే మెకానిక్ పిలుద్దుమా దీనికి ఎందుకు మెకానిక్ నేను చేస్తాను నువ్వు టెస్టర్ కటింగ్ ప్లేయర్ స్క్రూ డ్రైవర్ పట్టుకోనరా కెపాసిటర్ ఒక షాప్ కి తెచ్చి నేను బాగు చేస్తాను స్లో తిరుగుతుంది పోయింది కెపాసిటర్ ఏదిరా తెచ్చావా ఏమే కటింగ్ ప్లేయర్ ప్లాస్టర్ టెస్టర్ కెపాసిటర్ ఓకే ఓకే ఏదో ఒక ట్రై చేసి హైట్ కి మరి అది అందదో హైట్ చాలా ఇక్కడ పెట్టామంటే సరిపోద్ది నాకు బాగుంది హైట్ హైట్ సరిపోద్ది ఇప్పుడు జాగ్రత్త కరెంట్ స్విచ్ ఆఫ్ కదా ఫ్యానా ఇది 15 రోజులు 4 రోజులు అవుతుంది నాకు బాగు చేయడం రాలేదు మెయిన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ అలవాటు ఉంది ఇప్పుడు ఫ్యాన్ అందుక ఫ్యాన్ ఎలాగా కెపాసిటర్ పోయిందా ఇదే టెస్టర్ కడతామి కొత్త తెచ్చావురా టెస్టర్ టెస్టర్ ఇది కొత్తదే కొత్త కెపాసిటర్ అండి ఇది ఈ పాత తీసి కొత్త తీయాలి ఇది పాతదండి ఇది కొత్తది కెపాసిటర్ ఇది ఇప్పుడు వేయాలి ఆకు ఇప్పుడు కలిగినందుకు ఇదిగోండి ఒక కొత్త కెపాసిటర్ ఇదిగోండి సేమ్ ప్లేస్ లో పెట్టుకోవాలి ఇది లూజ్ గా ఉంటే టేప్ వేసుకోవాలి కొంచెం కనెక్షన్ అయితే ఆల్రెడీ ఉంటుంది మనకి మీకు అర్థమైపోద్ది నేను దాన్ని కనెక్షన్ ఇచ్చుకోవాలి దగ్గర చూపించాలి అర్థం అవ్వాలి కదా ఇదిగోండి సేమ్ కనెక్షన్ కెపాసిటీ జస్ట్ చేంజ్ మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు దీనివల్ల దీనికైతే మెకానిక్ ని పిలిస్తే 200 తీసుకుంటాడు మన ఇంట్లో మనమే సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండవలసినవి ఏం కాదండి ఒక టెస్ట్ ఉంటే చాలు టెస్ట్ ఒకటి స్క్రూ డ్రైవర్ ఒకటి కటింగ్ ప్లేయర్ ఈ మూడు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఉండాలి ఇదిగోండి ఇదిగోండి యాస్టీస్కి అయితే బిగించాం కెపాసిటర్ ఇది లూజ్ ఉంది హరి టేప్ తీసుకురారా లేకుండా జస్ట్ టేప్ వేసుకుంటే ఇంక ప్రాబ్లం ఏమి ఉండదు ఇట్లా 10 రూపాయలు దొరుకుతుంది ఇట్లా ఉంటుంది టేప్ ఇది కదలకుండా మనం టేప్ వేసుకుంటే సరిపోదు అంటే ఈ విధంగా టేప్ వేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటది అయితే ఈ ఫ్యాన్ ఇప్పుడు ఈ కప్పను కింద దించుకొని పైకి అనమాట లీడ్ సెట్ చేసుకుంటాం ఇదిగోండి ఒకటి హరే ఒకసారి ఎలా నువ్వు పట్టుకో నాకు అందించు నేను వేసేస్తున్నా ఇంతకు నట్టు ఒక ఇంతకు నట్టు నాకు ఇచ్చే నేను వేసిస్తాను ఈజీ అండి మన ఇంట్లో మన ఫ్యాన్ మనమే బాగు చేసుకోవచ్చు అది కష్టం అయితే కాదు
గొప్ప ఈజీ. దీనికి లాక్ ఉంటుంది చూడండి చిన్నది ఈ పిన్, పిన్ ఇది కంపల్సరీగా ఈ పిన్ అయితే వేసుకోవాలి, లేకపోతే మన మీద పడిపోవడం కూడా జరుగుతుంది. కొంచెం టైట్ చేసుకుందాం. కటింగ్ ప్లేర్ అయితే జస్ట్ టైట్ చేసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి దీని క్యాప్ ఉంటుంది చూడు, హరి హరి దీని క్యాప్ ఉంటుంది కింద పడిపోయి ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ దేనికి ఇచ్చుకున్నా పర్వాలేదు, యాస్ ఈజ్ ఇచ్చుకుంటే సరిపోద్ది, మీకు అర్థమైపోద్ది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో మనం చేసుకోవచ్చు. దీనికి మెకానిక్ ని పిలవలసిన అవసరం కూడా లేదు, మెకానిక్ అయితే 200 పక్కకి ఇవ్వాలి. ఇదిగోండి క్యాప్ అయితే పక్కకు మీరు వేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటుందా? ఆఫ్ చేసాను. జస్ట్ ఏం కాదు, స్విచ్ ఆఫ్ చేస్తే ఉంది, ఏం కాదు. ఈ విధంగా అయితే ఫ్యాన్ మన ఇంట్లో మనం బిగించుకోవచ్చు. ఏం లేదు, అందరూ ఏమనుకుంటారంటే ఇది స్లో తిరుగుతుంది పోయిందేమో అనుకుంటారు, కానీ జస్ట్ కెపాసిటీ రావటే దీనికి ప్రాబ్లం అవుతుంది, ఇది పట్టట్లేదు. ఓకే ఫ్యాన్ తిరుగుతుంది లేదు ఒకసారి టచ్ చేద్దాం. సీలింగ్ ఫ్యాన్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా స్పీడ్ తిరుగుతుంది. మా కంప్లైంట్ ఏంటంటే ఫ్యాన్ స్లోగా తిరుగుతుందని మేము చూసాము. మెకానిక్ అయితే 300 ఇవ్వాలి, కెపాసిటీ రోడ్ వస్తాడు 400 తీసుకుంటాడు. కెపాసిటీ అయితే బయట 20 రూమ్స్ కే దొరుకుతుంది. చేంజ్ చేసుకుంటే ఫ్యాన్ అయితే ఓకే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.